బి న్యూస్కు స్వాగతం. నా పేరు కుల్సుమ్ బతుల్. రాబోయే రోజుల్లో కృష్ణదేవపేట అల్లూరి పార్కును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ హామీ ఇచ్చారు. అల్లూరి జయంతిని పురస్కరించుకొని గోల్గొండ మండలం కృష్ణదేవపేట అల్లూరి పార్కులో ఉన్న సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యంలో గిరిజనులపై తెల్లదొరలు చేస్తున్న దోపిడీని అరికట్టాలనే లక్ష్యంతో పిన్న వయసులోనే అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడయ్యారన్నారు. ఆ సమయంలో గిరిజనులకు రక్షించేందుకు తెల్లదొరలపై అనేక విధాలుగా పోరాటాలు చేసిన మహానీయుడన్నారు. అయితే అప్పట్లో ఆయన పోరాటంతో ఇబ్బందులు పడ్డ తెల్లదొరలు అల్లూరిని అత్తమార్చేందుకు ప్రజల ప్రాణాలను తీసేందుకు సైతం వెనకాడలేదన్నారు. ఈ పరిస్థితుల్లో తానే స్వయంగా ఆంగ్లేయులకు సమాచారం ఇచ్చి లొంగిపోయాడన్నారు. అలాంటి వ్యక్తిని స్మరించుకోవడం ఎంతైనా సమంజసమన్నారు. దీనిలో భాగంగానే గత ఏడాది పార్కు అభివృద్ధికి మంత్రి అవంతి రూపాయలు 55 లక్షల నిధులు మంజూరు చేశారన్నారు. అయితే కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆ పనులు ప్రారంభం కాలేదన్నారు. భవిష్యత్తులో సైతం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన్ని వీరుడు అల్లూరి సీతారామరాజు యొక్క జయంతి వేడుకలను ఈరోజు అందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి అందరికీ తెలుసు, 1897 జూలై 4 పాండ్రంగిలో, అంటే అప్పుడు విజయనగరం జిల్లా, ఇప్పుడు విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించిన సంఘటన అందరికీ తెలుసు. అయితే చిన్నప్పటి నుంచి కూడా అల్లూరి సీతారామరాజు గారు మరి దైవభక్తితో పాటు నాయకత్వ లక్షణాలు, మరి దానగుణం ఎక్కువగా ఉండేదని చెప్పి చరిత్ర చెప్పేది. మరి మన ప్రాంతంలోనే ఆయన తపస్సు కూడా చేసేవారని చెప్పి మరి చరిత్ర చెప్పడం జరిగింది. అయితే ఆ రోజుల్లో మరి మన్యంలో ఉన్న ప్రజలను మరి తెల్లదొరల నుంచి కూడా రక్షించాలనే ఉద్దేశంతో, వారి దోపిడీలను అరికట్టాలనే ఉద్దేశంతో మరి అప్పట్లోనే మరి పోరాటం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ పోరాటం తర్వాత పోరాటం చేస్తున్న సందర్భంలో మరి అప్పటికి రోదర్ఫర్డ్ అనే కలెక్టర్ అక్కడ రావడం, మరి ఇదే కేడీపేట బహిరంగ సభలో ఆ కలెక్టర్ ఒకటే నిర్ణయం చెప్పారు. ఒకటి, అల్లూరి సీతారామరాజు గారి ఆచూక్యం తిరగకపోతే అందరినీ కాల్చంపుతామని చెప్పి ఇక్కడ కేడీపేట బహిరంగ సభలో ఆయన చెప్పడం జరిగింది. అది తెలుసుకున్న అల్లూరి సీతారామరాజు గారు మరి ఆయన ద్వారా ఎవరు కూడా చనిపోకూడదనే ఉద్దేశంతో మరి కొయ్యూరు సమీపంలోనే ఒక చెరువు దగ్గర కూర్చొని ఆయన ఉన్న ప్లేస్ను పోలీసులకు సమాచారం అందించి ఆయన స్వచ్ఛందంగా లొంగిపోయాడు. లొంగిపోయినప్పుడు కూడా మరి పోలీసులు వచ్చి చెట్టుకి కట్టి మరి ఏ విచారణ చేయకుండా ఆయన్ని మరి చంపిన సంగతి మనందరం కూడా చూసాం. మరి ఏదేమో కూడా తక్కువ వయసులో 27 సంవత్సరాల వయసులోనే మరి ఆయన మరణించడం, మరి ఏదేమో కూడా మరి ఆయన తాలూకా మరి జయంతి కానీ అన్ని కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు కూడా మన ప్రాంతం అంతా కూడా మరి ఇప్పుడు కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు చిరస్థాయిగా మన ప్రాంతం అంతా కూడా మరి మారుమోగుతున్న సంగతి మనందరూ కూడా తెలుసు. ఏదేమిటి కూడా మన ప్రాంతం అంతా కూడా ఇప్పటికే మరి అభివృద్ధి చేస్తున్నాం. మరి ఇప్పటికే ఇక్కడ మరి లాస్ట్ ఇయర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పర్యాటక శాఖ మంత్రి గారు 55 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. అయితే గత 6 నెలల నుంచి కూడా ఈ కరోనా వైరస్ దాని మీద మరి ఇక్కడ వర్క్లు ప్రారంభించకపోవడం, కొన్ని టెక్నికల్ దానివల్ల ఆగడం జరిగింది. ఏదేమిటి కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా మరి ఏదైతే 50 లక్షలు ఇచ్చారో దాన్ని మనం చేయడంతో పాటు రాబోయే రోజుల్లో కూడా మరింతగా ఈ ప్రాంతాన్ని పర్యాటక అభివృద్ధిగా చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాను సార్. నమస్కారం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని